కదా ఇక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అమ్మా ఈనాటి రాశి ఫలితాలు చెప్తారా తప్పకుండా ముందుగా మేష రాశి గురించి తెలుసుకుందాం అమ్మా ఈ రోజు మేష రాశి వారికి ఎలా ఉంది ముందుగా మనం మేష రాశిలో వచ్చే నక్షత్రాలు చూద్దాం మేషరాశి మేషరాశిలోకి అశ్విని భరణి కృతిక ఒకటో పదం వస్తాయి మేషరాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగకరంగా ఉండడం ఇంతకు పూర్వం తీసుకున్న రుణములు ఏదైనా ఉంటే వాటిని చెల్లించడం కొరకు మీరు అధిక ఖర్చులు చేయడం వాణిజ్య విషయాలలో ముఖ్యంగా ఏదైనా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన ఖర్చులు గాని ఆరోగ్య సంబంధమైన ఖర్చులు గాని మీకు కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో కొంత దృష్టి సారించవలసిన అవసరం అంటే పోటీలకు సంబంధించిన విషయాలలో కొంత నిరాసక్తతకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటివి లేకుండా దృష్టిని విద్య మీద కేంద్రీకరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేయాలి శ్రీ హైగ్రీవాయన్ మహానే మంత్రాన్ని పఠించడం వల్ల చిన్న చిన్న సమస్యలున్నా విద్యాపరమైన అవరోధాలని సులభంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు తదుపరి రాశి వృషభ రాశి గురించి తెలుసుకుందాం అమ్మా ఈ రోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందుగా మనం తీసుకున్నట్లయితే కృత్తిక రోహిణి మృగశిర ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి వృషభ రాశి వారికి ఈ రోజున మానసిక విషయాలలో అంటే కొంత మానసిక అనారోగ్యం అని అనుకోకర్లేదు మానసికంగా కొంత ప్రశాంతత తక్కువగా ఉండడం ఏ విషయం మీద దృష్టిని గట్టిగా సారించలేకపోవడం అలాగే ప్రయాణ సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి లేకపోవడం ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనకి సంబంధించిన విషయాల మీద దృష్టి సారించే విధంగా ప్రయత్నాలు చేయాలి ఉపాసన విషయంలో అనుకోని అవరోధాలు కొంత చికాకు పెట్టే అవకాశాలు ఉన్నాయి వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ దృష్టిని సారింప చేసుకోవాలి ఇవాళ అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మొత్తం మీద మీ యొక్క పట్టుదలతో మీ శ్రమతో మీరు ఎలాంటి చికాకునైనా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక ప్రయత్నాలు అనేవి ఈ రోజున మొత్తం మీద అధికంగానే చేస్తారు రాశి ఫలాల్లో తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది నక్షత్రాలు ఏంటంటే మిథున రాశిలోకి వచ్చే ప్రధానంగా మనకి మృగశిర ఆరుద్ర పునర్వసు ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం అనుకుంటాము అయితే ఈ రోజున మిథున రాశి వాళ్ళకి ఏదైనా ముఖ్యమైన ఆదాయ సంబంధమైన విషయాలలోనూ గృహానికి సంబంధించిన విషయాలలోనూ కొంత అలజడి అనేది అధికంగా ఉంటుంది అంటే మీరు ఒక కార్యక్రమం చేయడానికి కొంత ధనాన్ని ఈ రోజున పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో రావాల్సిన ధనం విషయంలో కొంత అనుకోని చికాకులు కానీ లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో అనుకోని వ్యక్తుల జోక్యం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండడం దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహన సంబంధమైన గృహ సంబంధమైన అంశాలలో చర్చల విషయంలో మనసులో ఎలాంటి చిరాకులు లేకుండా ప్రశాంతంగా ఆలోచించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది తదుపరి రాశి కర్కటక రాశి అమ్మా ఇవాళ కర్కటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి కర్కటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను గనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా పునర్వసు పుష్యమి ఆశ్రేష ఇవన్నీ కూడా కర్కటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము ఈ రోజున ఉద్వేగాలతో పాటుగా సహకారం తీసుకోవాలి అన్న విషయాల్లో కొంత సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది అంటే ఎవరి దగ్గర నుంచి సహకారం తీసుకోవాలని అనిపించకపోవడం అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి అంటే మీరు మాట్లాడేది ఒకటి అవతల వాళ్ళు దానికి అర్థం చేసుకునే విధానం ఇంకో రకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా ముఖ్యంగా ఆత్మీయులతో మిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా చక్కగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఏదైనా ప్రయాణాల కొరకు ఆలోచనలు చేసినట్లయితే ఈ రోజున చిన్నపాటి ప్రయాణాలు అవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకి అవకాశాలు అనేవి ఉన్నప్పటికీ అది కొంత మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్న రీత్యా ఏ విషయంలోనైనా అంటే కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ కమ్యూనికేషన్ విషయంలో కానీ
మీరు వీలైనంత ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని కూడా సులభతరంగా మీరు అధిగమించగలుగుతారు. తదుపరి రాశి సింహ రాశి. సింహరాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మఖ పుబ్బ ఉత్తర ఇవన్నీ సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని అనుసరించి ఈ రోజున ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అలాగే ఎవరితోన్న మాటలు మాట్లాడే సందర్భంలో వీలైనంత వరకు వైరాగ్య ధోరణి లేకుండా మీరు చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎవరికన్నా మీరు ఏదైనా ప్రమాణాలు చేసినా లేకపోతే వాగ్దానాలు చేసి ఇస్తానన్నా అలాంటి విషయాల్లో కానీ లేకపోతే ముఖ్యమైన అనేక మాటల విషయాల్లో కానీ వైరాగ్య ధోరణి అధికంగా ఉండడం వల్ల కొంత సంబంధ బాంధవ్యాల్లో కొంత నైరాశ్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు కుటుంబ సంబంధ విషయాలలో మాట్లాడుకునే మాటలలో అలాగే వాగ్దానాల విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో అన్నిట్లో కూడా వీలైనంతవరకు వైరాగ్య ధోరణిలోంచి కొంతవరకు బయటకు వచ్చినట్లయితే అది చాలా వరకు అనుకూలతల్ని మీకు సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కన్యారాశి గురించి తెలుసుకుందాం. అమ్మాయి వాళ్ళ కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కన్యారాశిలోకి మనకి ఈ యొక్క ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు ఇవన్నీ కూడా కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా తీసుకుంటాము. కన్యారాశి వారికి ఈ రోజున మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వైరాగ్యం అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఉపాసనకు సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మొదలైనవి చాలా అధికంగానూ ఉంటాయి. అలాగే అనవసరమైన ఆలోచనలతో మానసిక ప్రశాంతత అనేది కొంత దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా మానసిక గందరగోళాన్ని సృష్టించే విషయాలు, పాత విషయాలు గుర్తుతెచ్చుకోవడం, ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడం ఇలాంటివి ఏం లేకుండా ప్రతి విషయాన్ని మీరు మామూలుగా తీసుకుంటూ ముందుకెళ్ళడం, వీలైనంతవరకు మెడిటేషన్ మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా ఎలాంటి సమస్యలనైనా అధిగమించగలుగుతారు. పట్టుదల అధికంగా ఉండి ఏ కార్యక్రమాన్నైనా సాధించగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా అనుకోని నిరాశ నిస్పృహల వల్ల చేయలేనేమో, అవ్వదేమో, జరగదేమో అనే భ్రాంతుల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని వీలైనంతవరకు ఆ ఘర్షణని అధిగమించే విధంగా ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. తదుపరి రాశి తులారాశి. అమ్మాయి వాళ్ళ తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాం. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్త, స్వాతి, విశాఖ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశిలో ముఖ్యంగా ఎక్కువ ఈ రోజున వీళ్ళకి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఆధ్యాత్మిక చింతన, అలాంటి వ్యక్తుల్ని కలవడం, అలాగే మనసులో తెలియని నైరాశ్యం చోటు చేసుకోవడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడం మీ చేతుల్లోనే ఉంది. ఎలాగా? మీ తల్లిగారి సలహాలు, అన్నదమ్ములతో కలిపి సంప్రదించడం, కొంత డైవర్షన్ వల్ల అంటే ఎక్కువ ప్రవచనాలు లాంటివి వినడం, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, లేకపోతే ఏదైనా మఠాలు మొదలైనవి దర్శించడం మొదలైన వాటికి ఇవాళ ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మీ మీద ప్రభావం మీ యొక్క తోబుట్టువులకి, అలాగే వృత్తిలో మీ యొక్క మీతో పాటు ఉండే సాటి వ్యక్తులకి ఎక్కువ మీ మీద ప్రభావం ఉండడం వల్ల వారితో కలిపి ఇలాంటి విషయాలు మీరు పంచుకోవడం, డిస్కస్ చేయడం లాంటివి చర్చించి చక్కటి నిర్ణయాలకి రావడం, వారితో కలిసి ఇలాంటి విషయాల్లో మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నాలుగు పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఎక్కువ లాభదాయకంగా ఉంటుందంటే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు కావచ్చు, లేకపోతే ఎవరన్నా దూర ప్రదేశాల్లో ఉండే మీ తరపు స్త్రీలు అంటే మీ కుటుంబానికి సంబంధించిన స్త్రీల వల్ల లేకపోతే ఇతర వ్యక్తుల వల్ల మీకు ఈ రోజున కొన్ని మీకు అనుకూలమైన విషయాలు వినడం, అది ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు
లేకపోతే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలమైన మాటలు మీరు వినడానికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే గృహ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, కుటుంబంలో ఆధ్యాత్మిక ప్రాబల్యం అధికంగా ఉండడం, కుటుంబ సభ్యులందరూ కలిసి అలాంటి పర్యటనలు చేయడం, అలాగే దైవ బలం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. అమ్మా, ధనుస్సు వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాం మనం. ధనుస్సు రాశిలోకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనుస్సు రాశిలో ఈ రోజున వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకోవాలంటే, వృత్తికి సంబంధించి ఏదో ఒక రకమైన ఆలోచనలు, నైరాస్యం, ఆ వృత్తి మీద ఆసక్తి లేకపోవడం, కొత్త వృత్తి మారితే బాగుండే అన్న ఆలోచనలు రావడం, వృత్తిపరంగా ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదే అన్న భావనలు, అంతేకాకుండా ఆకస్మికమైన గందరగోళం, అంటే వృత్తిపరంగా నేను ఆశించిన స్థాయిలకు వెళ్ళలేకపోతున్నానా, ఇంకా ఎంతో నేను ముందుకెళ్ళొచ్చు కదా అనే రకరకాల ఆలోచనలు, ఇలాంటి వాటితో కొంత వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్ని ఈజీగా అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెంచుకోండి. ఇదంతా తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని మీరు సులభతరంగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి రాశి ఫలితాల్లో తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట రెండు పాదాలు, ఇవి మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనతో పాటుగా అలాగే ఉపాసనా బలానికి సంబంధించిన విషయాలు, పుణ్యబలానికి సంబంధించిన విషయాలు మొదలైన వాట్లల్లో వైరాగ్యంతో పాటు అభివృద్ధికరంగా కనబడుతున్నప్పటికీ ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే తృప్తి అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే నేను అనుకున్న స్థాయిలో చేయగలుగుతున్నానా లేదా, లేకపోతే అనుకున్న స్థాయిలో నాకు ఇది లభిస్తుందా లేదా అనుకునే విధానాలు ఒకటి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఆశించిన స్థాయిలో మీరు ఆశించిన ఫలితాలు లేకపోవడం అనేది కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళేంతవరకు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధమైన అంశాలైనా, భాగస్వామి వ్యవహారాలైనా, ఉపాసనా బలానికి సంబంధించిన విషయాల్లోనైనా వీలైనంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీరు మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అది అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశి వారికి అమ్మ ఎలా ఉంది? ధనిష్ట, శతభిషం నాలుగు పాదాలు, అలాగే పూర్వభద్ర మూడు పాదాలు, ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత నిరాశగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన ప్రతి విషయంలో కూడా, అది ప్రయాణం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మధ్యవర్తిత్వానికి ఏ విషయంలోనైనా ఆశావహం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అనుకోని ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉండడం బట్టి కొంత నైరాశ్యం అనేది చోటు చేసుకునే అవకాశం ఉన్న రీత్యా ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో నిర్లక్ష్యం తగదు. అలాగే మాట్లాడేటప్పుడు కానీ ఆకస్మికమైన అనవసరమైన ఖర్చులకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి పెడుతున్న ఖర్చుల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల ఖర్చులను మీరు చక్కగా ఉపయోగకరంగా పెట్టుకోగలరు. ఈనాటి శుభదినం కార్యక్రమంలో చివరి రాశి మీనరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ప్రధానంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, ఇవన్నీ కూడా మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాం. కాబట్టి మీనరాశి వారికి రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇష్టమైన వ్యక్తులతో, ముఖ్యంగా భాగస్వామితో కానీ, లేకపోతే మీరెవరినన్నా అభిమానించిన వ్యక్తులతో కానీ ఆకస్మిక చికాకులు రాకుండా వీళ్ళెంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే వారితో అభిప్రాయ భేదాలు రాకుండా, కొత్త పరిచయాలు ఏదైనా ఏర్పడినప్పటికీ ఆ పరిచయాలలో అపశృతులు దొరలకుండా, అంటే మీకు వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తులతో ఈ రోజున నూతన పరిచయాలకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు దైవదర్శనాలకి, దైవాన్ని దగ్గరికి వెళ్ళడానికి అన్నిటికీ ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ఇక నేటి పరిహారం